శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాళ్ళింట్లో తేలికగా పూజ చేసుకోవాలి. అదే మా ఆశయం, అదే మా తపన. అందులో భాగంగా ఈరోజు మీకు ఆంజనేయ స్వామి పూజ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలి అనే డెమో చూపిస్తాం. ఈ పూజని మీరు ప్రతి మంగళవారం చక్కగా చేసుకోవచ్చు, శనివారం కానీ ఆంజనేయ స్వామి ప్రీతి కోసం, లేకపోతే ప్రతిరోజు నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు. ఈ పూజ యొక్క PDF ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంగ్లీష్లోను తెలుగులోను. పూజకు కావాల్సిన వస్తువులు ఏమిటో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సరే, ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట గణపతి ప్రార్థన చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు దీపారాధన చేద్దాం. దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకాన్ని చూడండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే. ఇప్పుడు పూజ ప్రారంభించే ముందు ఆచమనం చేయాలి కదా, అది చేద్దాం. ఏ పూజకైనా నేను గతంలో చెప్పినట్టే 2 పంచపాత్రలు పెట్టుకోండి. భగవంతుడు ఉపచారాలకు ఒకటి, మీరు చేసే ఆచమనం అలాంటి వాటికి ఒకటి. అంటే మన ఎంగిలి నీళ్లతో దేవుడికి ఉపచారాలు చేయకూడదు కదా, అందుకని 2 అన్నమాట. ఇప్పుడు మీ పంచపాత్రలో జలంతో ఆచమనం చేయండి. స్త్రీలు అయితే కనుక మొట్టమొదటి 3 నామాలకి నమః అని చదవండి. పురుషులైతే కేశవనామాల్లో స్వాహ అని చదవండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేయి కడిగేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చేద్దాం. కొన్ని అక్షింతలు వాసన చూసి మీ ఎడం వైపుకి చల్లుతూ ఈ శ్లోకం చదవండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ఇదిగో నాసిక ముద్ర అంటారు. ఇది పట్టి ఊపిరి లోపల బంధించి శ్లోకాన్ని లోపల చదువుకోండి. పూరకం కుంభకం చైవారేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు ఈ పూజకి సంకల్పం చెప్దాం. నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పండి. మమ ఉపాత సమస్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనధాన్య సమృత్యర్థం ఇష్టకామ్యార్థసిత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ సీతారామచంద్ర దేవతా ప్రీత్యర్థం శ్రీ ఆంజనేయ దేవతాముద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు ఉంగరం వేలితో నీటిని తాకండి. సరే, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి పూజ ప్రారంభిద్దాం. మనం చేసేది పంచోపచార పూజ. క్లుప్తంగా అందరూ చేసుకునే విధంగా ఉండాలి అని పంచోపచార పూజ పెడుతున్నాం. ఈ పంచోపచారాలు చేసే ముందు మొట్టమొదట స్వామిని ధ్యానించి ఆవాహన చేయాలి కదా, అందుకని కళ్ళు మూసుకుని ఆంజనేయ స్వామి సీతారామచంద్ర సమేతుడై మీ ఇంటికి వస్తున్నట్టుగా భావిస్తూ ఈ శ్లోకాలు చదవండి. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమతే నమః. ధ్యాయామి ఆవాహయామి సమస్త ఉపచారాన్ మనసా సమర్పయామి.
సరే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామికి ఒక స్తోత్రం చదువుదాం. శక్తిమంతమైన స్తోత్రం. ఆంజనేయ స్వామి పంచముఖుడు కదా, అందుకని పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం. ఏ ఇంట్లో అయితే ఈ స్తోత్రం చదువుతారో ఆ ఇంట్లో అసలు కష్టం అనే పేరు ఎత్తాల్సిన అవసరం ఉండదు, అంతటి శక్తిమంతమైనది. కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకోండి. ప్రతి శ్లోకానికి స్వామికి పుష్పాలు కానీ అక్షతలు కానీ సమర్పించండి. రం 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 రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం రం 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 రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతాసుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయముకుటం మాయమాయాస్వరూపం ఖం 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 కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి. వింటేనే అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, మిగతా శ్లోకాలు కూడా వినండి, భలే ఉంటుంది. ఇం 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 ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంచ ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి సం 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 సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం సం 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 సామవేదం నిపుణసులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం స్ఫుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశినయనం రమ్య గంభీర భీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 హంసహంసం సకల దిశయశం రామదూతం నమామి. ఇది ఆంజనేయ స్తుతి. తో పాటు మీకు ఇంకా సమయం ఉండి చేతనైతే హనుమాన్ చాలీస లాంటివన్నీ చదువుకోవచ్చు, లేకపోయినా ఇది ఒక్కటి చదివినా చాలు, మహాశక్తి అసలు ఈ స్తోత్రం. అందుకే ఇది ఇస్తున్నాం పూజలో భాగంగా. సరే ఇప్పుడు స్వామికి పంచోపచార పూజ చేద్దాం. మొట్టమొదట ధూపం కదా, అందుకని అగరబత్తి వెలిగించుకుని స్వామికి చూపిస్తూ ఈ శ్లోకం చదవండి. దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితం గృహాణమారుతే ధూపం సుప్రియం ఘ్రాణతర్పణం శ్రీ హనుమతే నమః ధూపమాఘ్రాపయామి ఘృతవర్తి సముజ్వాల శతసూర్య సమప్రభం అతులం తవ దాస్యామి వ్రతపూర్త్యై సుదీపకం శ్రీ హనుమతే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు స్వామికి ఒక ఉద్ధరణితో నీళ్లు చూపించి ఒక పాత్రలో వేసేయండి. ఇప్పుడు మనం స్వామికి నైవేద్యాన్ని సమర్పిద్దాం. మీరు ఏదైనా ప్రసాదం చేసుకున్నారనుకోండి, గారెలు కానీ పులిహార కానీ అలాంటివి స్వామికి నివేదన చేయండి. కానీ నిత్య పూజ కింద చేసుకుంటే ప్రతిరోజు ప్రసాదం చేయలేం కదా, అందుకని మీ ఇంట్లో పళ్ళు ఏమైనా ఉంటే అవి పెట్టండి, లేకపోతే కాచి చల్లార్చిన పాలు పెట్టండి, వేడివి మాత్రం పెట్టద్దు. అలాగనే ఇంకేవైనా బెల్లం ముక్క కానీ ఖర్జూరం కానీ ఏదైనా మీరు ఏది పెట్టగలిగితే అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రేమతో పెట్టగలిగితే స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు, అది ముఖ్యం. మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం ఆపూపలడ్డు కోపేతం మధురామ్రఫలైర్యుతం హింగూజీరక సంయుక్తం షడ్రసోపేతముత్తమం నైవేద్యమర్పయామ్యద్య గృహాణేదం కపీశ్వరా శ్రీ హనుమతే నమః నైవేద్యం సమర్పయామి. చక్కగా కళ్ళు మూసుకుని స్వామికి మామిడి పళ్ళు అరటి పళ్ళు పెడుతున్నట్టుగా భావించండి. ఆయన వానర స్వరూపంలో ఉంటాడు కదా, మీరు ప్రేమగా పెట్టగలిగితే ఆయన అలాగే స్వీకరిస్తాడు. ఇప్పుడు స్వామికి నీరాజనాన్ని సమర్పిద్దాం. కర్పూర హారతి సిద్ధం చేసుకోండి.
ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం అర్పయామ తవ ప్రీత్యై అంధకార నిషూదనం. శ్రీ హనుమతే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తరువాత ఒక పుష్పముకు నక్షింతలు చేతిలోకి తీసుకోండి. శ్రీ హనుమతే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చామరం తీసి స్వామికి వీస్తూ ఈ శ్లోకం చదవండి. ఒకవేళ మీ ఇంట్లో చామరం లేకపోతే మనస్సులో వీస్తున్నట్టు భావించండి. కానీ నిత్య పూజ చేసేటట్టయితే చామరం కొనుక్కోండి, చాలా ఉపయుక్తం. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆంజనేయ దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. ఆంజనేయస్వామి దయవల్ల మీ ఇంట్లో అందరూ నూతనోత్సాహంతో పూర్తి ఆరోగ్యంతో ఆయుష్తో చక్కగా ఉండాలని, సీతారాముల అనుగ్రహంతో మీ ఇల్లు సకల సంపదలతో విలసిల్లాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.